నెల్లూరు నగర మేయర్ పొట్లూరు స్రవంతి, తన భర్త పొట్లూరి జయవర్ధన్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా నెల్లూరులోని నగరపాలక సంస్థ కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. పొట్లూరి జయవర్ధన్ మాట్లాడుతూ, నేను విద్యార్థి నాయకుడిగా పనిచేశానని, 15 ఏళ్ల క్రితమే ఎమ్మెల్యే శ్రీధరన్న వెంట నడిచానని చెప్పారు. రాజకీయాల్లో ఎలా నడుచుకోవాలి, ఎలా మెలగాలో నాకు నేర్పించింది శ్రీధరన్నేనని చెప్పారు. మేయర్ పదవి కోసం ఎంతో మంది డబ్బు సంచులతో శ్రీధరన్ ఆఫీస్ తిరిగారని, కానీ కోటంరెడ్డి సోదరులు అవేవీ లెక్క చేయకుండా మా పైన నమ్మకంతో నా భార్యను మేయర్ను చేశారన్నారు. ప్రభుత్వ తీరు నచ్చక శ్రీధర్రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారన్నారు. ఆ సమయంలో మేము కూడా శ్రీధరన్న వెంటే నడిచామన్నారు. కానీ వైసీపీ నాయకులు మాపై తీవ్ర ఒత్తిళ్లు తెచ్చారన్నారు. మీకు 10 రోజులు టైం ఇస్తున్నామని, ఈ లోపలి తమ పార్టీలోకి రావాలని, లేకుంటే మీ పదవి పోద్ది, ఇబ్బందులు పడాల్సి ఉంటుందని హెచ్చరించారన్నారు. అప్పుడే ఏమి చేయలేని స్థితిలో వైసీపీలో చేరడం జరిగిందన్నారు. మేము వైసీపీలో చేరి తప్పు చేశామని, మళ్లీ శ్రీధరన్న ఆదరిస్తే ఆయన వెంటే నడుస్తామని జయవర్ధన్ చెప్పారు. అన్న షార్ట్ చేస్తున్నా అమ్మా, చూడమ్మా బాబు, మోహన్ వాళ్ళు రే అన్న వాళ్ళకి అది అడ్జస్ట్మెంట్ ఏదైనా కావాలి. అన్న అన్న సురేష్ అన్న, ఒక్క నిమిషం. ఈరోజు మీడియా నగర బాలక సంస్థ కార్యాలయంలో మేయర్ గారి ఛాంబర్లో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి ప్రతి మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను కానీ నా సతీమణి, నెల్లూరు నగర మేయర్ స్రవంతి కానీ ఈరోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి గల ముఖ్య కారణం, నేను విద్యార్థి నాయకుడిగా రాజకీయాలు ప్రారంభించడం జరిగింది గత 15 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి కూడా ఇప్పటి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారి వెంటే, నాకు రాజకీయాలు అంటే పెద్దగా తెలియని రోజుల్లోనే వారితో నేను కేవలం శ్రీధర్రెడ్డి గారి మీదతో ఉన్నటువంటి అనుబంధంతో వారితో ప్రయాణం చేయడం జరిగింది. అదేవిధంగా వారు నాకు రాజకీయాల్లో ఎలా ఉండాలి, అందరితో ఎలా మెలగాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా నాకు నేర్పించినటువంటి వ్యక్తి శ్రీధరన్న. అప్పటి నుంచి కూడా 15 సంవత్సరాలు దాదాపుగా నేను శ్రీధరన్నతోనే ప్రయాణం చేయడం జరిగింది. తరువాత శ్రీధరన్న ఎమ్మెల్యేగా గెలవడం, ప్రతిపక్షంలో ఉన్న శ్రీధరన్నతోనే ఉండడం జరిగింది. తరువాత అధికార పార్టీ ఎమ్మెల్యేగా శ్రీధరన్న గెలిచిన తర్వాత శ్రీధరన్నకి ఒక అవకాశం రావడం జరిగింది. నెల్లూరు నగర మేయర్ ఎస్టీకి కేటాయించడం జరిగింది. ఆ సందర్భంలో ఎస్టీకి కేటాయించిన సందర్భంలో చాలామంది మా ఎస్టీ నాయకులు చాలామంది కూడా డబ్బు సంచులతో శ్రీధరన్న కార్యాలయం చుట్టూ తిరగడం జరిగింది. దానికి ప్రత్యక్ష సాక్షిని కూడా నేనే.
ఇది నాకు శ్రీధరన్న కానీ వారి సోదరుడు గిరిధరెడ్డి గారు కానీ చెప్పలేదు. నాకు తెలిసిన విషయం ఇది. అంతేకాదు, చాలామంది జిల్లా స్థాయి అధికారులు అయితేనేమి, చాలామంది రిటైర్డ్ అధికారులు అయితేనేమి, అనేక సిఫారసులు ఆ రోజు శ్రీధరన్నకు కానీ గిరిధరన్నకు కానీ చేసి మాకు అవకాశం కల్పించండి అని చెప్పి వారి చుట్టూ ప్రదక్షిణలు చేసినటువంటి సందర్భం. అయితే ఏ సందర్భంలో కూడా శ్రీధరన్న కానీ వారి సోదరుడు గిరిధర్రెడ్డి గారు కానీ ఎక్కడా కూడా వారికి కనీసం ఆలోచన కూడా ఆ విషయాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి. వారందరికీ వారు చెప్పిన సమాధానం ఒకటే, మమ్మల్ని నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తికి మాత్రమే అవకాశం ఉంటుంది, మమ్మల్ని నమ్ముకొని ఇన్ని రోజులు మాతో ప్రయాణం చేసినటువంటి వ్యక్తులకు మాత్రమే అవకాశం ఉంటుంది అని చెప్పి వారందరికీ కూడా చెప్పడం జరిగింది. ఏ విధంగా అయితే చెప్పారో ఆ రోజు నాకు కూడా తెలీదు, వారి ఆలోచనలో నేను ఉన్నాను అనేటువంటి విషయం నాకు కూడా తెలీదు, నేను కూడా వారిని అడగలేదు. అయితే ఒక మంచి స్థానం నాకు ఉంటుంది ఏదో ఒక సందర్భంలో అని మాత్రమే భావించా. అప్పటికే చాలామంది శ్రీధరన్ నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు అవకాశాలు కల్పించడం కూడా జరిగింది. ఆ రోజు వచ్చినటువంటి ఎస్టీ అవకాశాన్ని నాకు కల్పిస్తారని నేను కూడా భావించలా. అయితే శ్రీధరన్న ఒకరోజు నన్ను పిలిచి ఈ అవకాశం ఉంది, దీనికి నువ్వు చెయ్యాలి అని చెప్పి నన్ను కోరడం, ఆ రోజు నా నమ్మకం ఏదైతే ఉందో, ఏదో ఒకరోజు శ్రీధరన్న నాకు ఒక మంచి స్థానం కల్పిస్తారనే నమ్మకం ఏదైతే ఉందో అది నిజం అయింది. 12వ డివిజన్ నుంచి కార్పొరేటర్గా 12వ డివిజన్ మహిళ కావడంతో నాకు అవకాశం లేక నా సతీమణి అయినటువంటి శ్రవంతి గారికి ఆ అవకాశాన్ని శ్రీధరన్న కల్పించారు. అప్పుడు 12వ డివిజన్లో కూడా చాలామంది నాయకులు బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ కార్పొరేటర్గా పెట్టడం అని శ్రీధరన్న మీద ఒత్తిడి చేయడం కూడా జరిగింది. అంటే అప్పటికే ఆ డివిజన్ నుంచి చాలామంది నాయకులు శ్రీధరన్న నమ్ముకొని నాకంటే ముందు నుంచి కూడా ఉన్నటువంటి పరిస్థితి. కాకపోతే అది ఎస్టీ కావడం, వారందరినీ కూడా శ్రీధరన్న వారు ప్రతిపాదించిన పేరు కాకుండా వారందరినీ కూడా మెప్పించి దానికోసం చాలా స్ట్రగుల్ పడిన సందర్భం నాకు తెలుసు. చివరికి నాకు ఆ అవకాశం వచ్చే విధంగా వాళ్ళందరినీ కూడా మెప్పించి నాకు అవకాశం కల్పించడం జరిగింది. ఇదంతా కూడా మీ అందరికీ కూడా, ప్రజలకు అందరికీ కూడా తెలుసు. అయితే జరగడం, నేను అక్కడ నా సతీమణి పోటీ చేయడం, పోటీ చేసిన నామినేషన్ వేసిన 3 రోజులకే ఆ స్థానాన్ని ఏకగ్రీవం చేయాలని నిశ్చయించుకొని ఆలోచన చేసి దానికి అన్ని విధాలుగా అందరినీ కూడా మెప్పించి ఏకగ్రీవం చేయడం జరిగింది. దానిలో శ్రీధరన్న సోదరులు గిరిధర్రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి ఆ 3 రోజుల పాటు నిద్రాహారాలు మాని కేవలం మిగతా అన్ని డివిజన్లు కూడా పక్కన పెట్టి కేవలం మా మీద ఉన్నటువంటి అభిమానం, 2వది ఆ స్థానాన్ని ఏకగ్రీవం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో మాకు వాస్తవంగా అయితే ఎన్నికలంటే ఎన్నో కష్టాలు ఉంటాయి, అవన్నీ కూడా మనకందరికీ తెలిసిందే. అవన్నీ భరించే పరిస్థితి కూడా మాకు లేదు, అంత శక్తి సామర్థ్యాలు కూడా మాకు లేవు. అయినా శ్రీధరన్న మీద, గిరన్న మీద నమ్మకంతో ఆ రోజు అక్కడ నిలబడడం జరిగింది. అదేవిధంగా
వారు వారి శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించి వారందరినీ కూడా మెప్పించి మమ్మల్ని ఏకగ్రీవంగా చేయడం జరిగింది. తర్వాత మేము ఎప్పటికీ కూడా శ్రీధరన్నతోనే, ఏ రోజు కూడా పార్టీ అనే మాట మాకు లేదు, శ్రీధరన్న వెంటే ఉంటాం అనేదే ఎప్పుడు కూడా ఉన్నింది. అది అందరికి కూడా తెలిసినటువంటి విషయమే. శ్రీధరన్నతో నడుస్తున్నాం. తరువాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు క్రమంలో శ్రీధరన్న అప్పటి అధికార పార్టీ నుంచి, అధికార పార్టీ శ్రీధరన్న మీద పెట్టుకున్నటువంటి కక్ష పూరితమైనటువంటి నిర్ణయాలతో శ్రీధరన్న పార్టీకి దూరంగా వెళ్ళడం జరిగింది. దూరంగా వెళ్ళి జరిగినప్పుడు మమ్మల్ని కూడా మీరు శ్రీధరన్నతో ఉండడానికి లేదని అధికార పార్టీ మీరు వచ్చేయాలని చెప్పి మమ్మల్ని ఒత్తిడి చేయడం జరిగింది. ఆ సందర్భంలో మేము ఒకటే చెప్పాం, నేను కానీ నా సతీమణి నగర మేయర్ అయినటువంటి సతీమణి స్రవంతి కానీ, మాకు ఈ అవకాశం కల్పించింది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఎంతోమంది డబ్బు సంచులతో తిరిగినా, సిఫారసులు చేసినా ఏ ఒక్కటి కూడా పట్టించుకోకుండా, కనీసం ఆలోచన కూడా చేయకుండా వారి గురించి మాకు అవకాశం కల్పించారు. మేము శ్రీధరన్నతోనే నడుస్తామని చెప్పి ఘంటాపథంగా ఆ రోజు ఎటువంటి ఆలోచన లేకుండా మేము చెప్పినటువంటి విషయం అందరికీ, నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా తెలిసిందే. అయితే ఆ రోజు మేము చెప్పిన తర్వాత మాకు కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తాం, ఫ్లాట్లు ఇస్తాం అని చెప్పి అధికార పార్టీ ఏ విధంగా ప్రలోభ పెట్టిందో అందరికీ తెలిసినటువంటి విషయం. అయినప్పటికీ కూడా ఎటువంటి ప్రలోభాలకు కానీ లొంగకుండా మేము శ్రీధరన్న వెంటే నిలబడడం జరిగింది. తర్వాత రోజు నుంచి మరో విధంగా వీళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలా, ఇదే ఛాంబర్లో వచ్చి కూర్చొని మీరు 10 రోజుల్లో, 10 అంటే 10 రోజుల్లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే శ్రీధర్ రెడ్డి గారిని వదిలి మీరు రాకపోతే మీ పదవి 10 రోజుల్లో పోతుంది, మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఆ చర్యలు చాలా దుర్మార్గంగా ఉంటాయి, ఈ ప్రభుత్వం గురించి మీకు తెలుసు కదా అని ఇదే ఛాంబర్లో మాకు చెప్పడం జరిగింది. అప్పుడు మేము ఒకటే చెప్పాం, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మాకు ఈ అవకాశం, ఈ స్థానం కల్పించింది మా ఆరాధ్య నాయకుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వారి వెంటే మేము నడుస్తాం, వారితో మాకు కేవలం రాజకీయ అనుబంధం మాత్రమే కాదు, 15 సంవత్సరాలుగా నాకు వారితో కానీ వారి కుటుంబంతో కానీ ఉన్నటువంటి, వారు మమ్మల్ని చూసుకున్నటువంటి పరిస్థితితో ఆ రోజు మీరు ఏం చేసినా మీరు మా పదవి తీసేసినా తీసేయండి అని చెప్పడం జరిగింది. ఒకానొక సందర్భంలో మీరు మా పదవి తీసేయాల్సి వస్తే మీకు అది ఏదైనా టైం తీసుకొని ఇబ్బందికర పరిస్థితి ఉంటే శ్రీధరన్న చేత మాకు ఒక్క మాట చెప్పించండి, మేయర్ పదవికి శ్రీధరన్న మీరు రాజీనామా చేయండి అని చెప్పిన మరుక్షణం మీకు రాజీనామా చేస్తానని వారికి
మమ్మల్ని బెదిరించినటువంటి వారికి చెప్పడం కూడా జరిగింది. తరువాత అలాంటి సందర్భాలు ఎన్నో జరిగాయి, ఒకటి కాదు రెండు కాదు. కౌన్సిల్ సమావేశంలో మేయర్ గారిని అవమానించాలి, కేవలం ఉద్దేశపూర్వకంగా ఎన్ని జరిగాయో దానికి మా పత్రికా విలేకరులు ప్రజలే ప్రత్యక్ష సాక్షులు. అయినప్పటికీ కూడా మేము ఎక్కడ కూడా వెనుకడుగు ఇలా అది ఇంకా ప్రతిరోజు కూడా మితిమీరినటువంటి పరిస్థితి. తరువాత జరిగిన పరిణామాలు చాలామందికి తెలియదు. ఎన్నో ఒత్తిళ్ళు, ప్రతిరోజు కూడా ఒత్తిళ్ళు, ఫోన్లు. అటువంటి పరిస్థితుల్లో దాదాపు 7-8 నెలలు కూడా శ్రీధరణతోనే మేము ప్రయాణం చేయడం జరిగింది. అన్ని కష్టాలు కూడా భరించాం. ఆ సందర్భంలో శ్రీధరన్న కానీ వారి కుటుంబ సభ్యులు కూడా మమ్మల్ని ప్రతిరోజు కంటికి రెప్పలాగా కాపాడుకున్నటువంటి పరిస్థితి. కానీ ఆ పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయిన పరిస్థితి. మేము శక్తికి మించి, మా శక్తికి మించి భరించలేని విధంగా అధికార పార్టీ ఆ రోజు మా మీద ఒత్తిళ్లు తీసుకొని రావడం జరిగింది. అటువంటి సందర్భంలో ఇంకా తప్పక మేము శ్రీధరన్ను వదిలి వెళ్లాల్సినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఇంకా తప్పలేదు అని మేము మారేటువంటి క్రమంలో అప్పటి రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని, వారు అప్పటికే అనేక సందర్భాల్లో మాకు ఫోన్ చేసి, అనేక సందర్భాల్లో అధికార పార్టీ నాయకులు ఫోన్ చేసి మమ్మల్ని ఒత్తిడి చేసినటువంటి సందర్భాలను, సరే ఎట్టకేలకు భరించలేనటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాం. శ్రీధరన్ను వదిలి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా అక్కడ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, మేము అప్పుడు ఆలోచన చేసింది కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఒక పెద్ద మనిషి అనే పేరుంది, మమ్మల్ని శ్రీధరన్న ఏ విధంగా ఆదరించాడో అదేవిధంగా ఆదరిస్తాడు అనేటువంటి ఆలోచన కూడా చేశాం, వెళ్ళడం జరిగింది. అయితే మేము అక్కడికి వెళ్ళినటువంటి కొద్ది రోజులకే, అతి కొద్ది రోజులకే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఉన్నటువంటి పెద్ద మనిషి అనే పేరు, ఇది కేవలం ముసుగు మాత్రమే అని అర్థమైపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కనీసం అంటే కనీసం 4 రోజులు కూడా మాకు గౌరవించినటువంటి పరిస్థితి లేదు. ఇంకా ఏది చేయలేనటువంటి పరిస్థితుల్లో అక్కడే కొనసాగడం జరిగింది. అయితే సరే, గౌరవం కాస్త దక్కలేదు, మనం తీసుకున్న నిర్ణయం తప్పు అని తెలిసినా కొనసాగ తప్పలేదు. సరే కొనసాగుతున్నాం కదా అనుకుంటే చేరిన 2వ రోజు నుంచి ఆ అధికార పార్టీకి సంబంధించి ఒక టీం ఉంటుంది. ఆ టీము 2-3 పేజీలు రాసుకొని వచ్చి ఉదయం సాయంత్రం
మా ఛాంబర్లోనే కూర్చునేవాళ్ళు. మీరు శ్రీధర్రెడ్డి గారిని వారి వ్యక్తిత్వం గురించి మేము రాసిచ్చిన విధంగా మాట్లాడాలి, వారి గురించి వారి వ్యక్తిత్వం గురించి అనరాని మాటలు. నిజంగా వారు నాకు ఇచ్చినటువంటి ఆ కాగితాలు చూస్తే చాలా బాధాకరమైనటువంటి విషయం. అవన్నీ కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి అని చెప్పి మా మీద దాదాపు నెల రోజుల పాటు ఆ టీం ముగ్గురు నలుగురు ఉదయం సాయంత్రం మేము ఆఫీస్కి వచ్చే పరిస్థితి కూడా లేకుండా ఇక్కడే కూర్చొని వారు మాకు ఆ విషయాలు మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారా లేదా. అనేక మంది ఆ సందర్భంలో శ్రీధరన్న గురించి, శ్రీధరన్న వ్యక్తిత్వం గురించి కనీసం వారు ఎప్పటికీ కూడా జీవితంలో కార్పొరేటర్ అయ్యేటువంటి అర్హత అవకాశం స్థాయి లేనటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఆ సందర్భాల్లో ఎటువంటి మాటలు మాట్లాడారో మీ అందరికీ కూడా తెలుసు. మాకు కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒత్తిడి, ఒకటే ఫోన్లు. అయితే మేము అక్కడి వరకు మా విశ్వాసాన్ని ఎక్కడా కూడా కోల్పోలేదు. మేము చేసింది తప్పు అనే మనసులో ఉంది. వారికి మీరు ఏం చేసినా మేము ఇలాంటి మాటలు మాట్లాడే పరిస్థితి లేదు అని చెప్పి ఖచ్చితంగా చెప్పడం జరిగింది. వారు ప్రయత్నం చేసి 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 దాదాపు నెల రోజుల పాటు ఇంకా విరమించుకున్నటువంటి పరిస్థితి. తరువాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు అందరికీ కూడా తెలుసు. ఆ రోజు మేము శ్రీధరన్న వెంట నిలబడినప్పుడు మేము ఒకటే భావించాం, శ్రీధరన్న కోసం నిలబడ్డం కానీ అవసరమైతే మేయర్ పదవిని వదులుకోవడానికి సిద్ధపడ్డం కానీ సంతోషంగానే భావించాం, గర్వంగానే భావించాం. మాకు అవకాశం కల్పించినటువంటి వ్యక్తి కోసం నిలబడ్డం మేము సంతోషంగా గర్వంగానే భావించాం. తరువాత జరిగినటువంటి రాజకీయ పరిస్థితులు అందరికీ కూడా తెలుసు. ఈ సందర్భంగా మేము వచ్చిన తర్వాత ఈరోజు కూడా శ్రీధరన్నతో ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఈరోజు ఈ సమావేశం విషయం కూడా వారికి మేము చెప్పలేదు. జరిగినటువంటి తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఉంది అని మేము ఈరోజు భావించి ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సాక్షిగా, ప్రజల సాక్షిగా నేను శ్రీధరన్నని కోరుకునేది ఒకటే, శ్రీధరన్నను కానీ శ్రీధరన్న కుటుంబ సభ్యులను కానీ కోరుకునేది ఒకటే, ఎటువంటి పరిస్థితుల్లో మేము ఆ తప్పిదం చేయాల్సి వచ్చిందో మీకు తెలుసు. అధికార పార్టీ ఎటువంటి ఇబ్బందులకు గురి చేసిందో శ్రీధరన్నకు కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ తెలుసు. మేము మారిన తర్వాత కూడా శ్రీధరన్న ఎక్కడా కూడా మా గురించి కానీ, నా సతీమణి శ్రవంతి గురించి కానీ, వారి పరిస్థితుల్ని అర్థం చేసుకున్నానని చెప్పారే తప్ప
ఎక్కడా కూడా బాధపడ్డారు తప్ప ఎక్కడా కూడా మమ్మల్ని పల్లెత్తు మాట అన్నటువంటి వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ అన్నటువంటి సందర్భం ఎక్కడా కూడా లేదు. మేమున్న అధికార పార్టీలో ఉన్నటువంటి ఆ 4 నెలలు చివరికి అధికార పార్టీ మీరు ప్రెస్ మీట్ పెట్టలేకపోతున్నారు, పెట్టడం లేదు, పెట్టమంటే కనీసం వేరే వాళ్ళు పెట్టినటువంటి ప్రెస్ మీట్లన్నా కనీసం మీ ఫేస్బుక్లో పోస్ట్ చేయండి, మీ వాట్సాప్లో పెట్టండి అని అనేక సందర్భాల్లో ఒత్తిడి చేయడం జరిగింది. వారికి మేము ఒకటే చెప్పాం, ఆ పని మాత్రం మీరు ఏం చేసినా మేము చేసే పరిస్థితి లేదు అని చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా శ్రీధరన్న కానీ వారి కుటుంబ సభ్యులు కానీ నేను నా సతీమణి శ్రవంతి ఒకటే విన్నవిస్తూ ఉన్నాం. జరిగినటువంటి పరిస్థితులు మీకు తెలుసు. శ్రీధరన్నతో వారి కుటుంబ సభ్యులతో మాకు ఉన్నటువంటి అనుబంధంతో మేము చేసినటువంటి తప్పును మన్నించి మళ్ళీ అంటే ఈ మాట అడిగే అర్హత ఉందా లేదా అనేది నేను కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. మన్నించి మమ్మల్ని అంతకుముందు మేము వారి బిడ్డల్లాగే మెలిగేవాళ్ళం, అది అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ ఈరోజు ఆ అర్హత ఉందని నేను భావించడం లేదు. ఒక తండ్రి బిడ్డ తప్పు చేస్తే క్షమించి తప్పును చెప్పి క్షమించి దగ్గరికి తీసుకుంటారో అదేవిధంగా శ్రీధరన్న కానీ వారి కుటుంబ సభ్యులు కానీ గిరన్న కానీ చేస్తారని, చేసే అవకాశం కల్పిస్తారని మేము ఆశిస్తున్నాము. మీడియా పరంగా మీడియా ద్వారా నేను చేసినటువంటి తప్పుకి నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా మన్నించమని కోరుకుంటూ మళ్ళీ శ్రీధరన్నతో ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తారని భావిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని మీడియా ద్వారా శ్రీధరన్నకి వారి కుటుంబ సభ్యులకి తెలియజేస్తున్నాను. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్, వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్స్ట్ బుక్ రీడింగ్, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్, ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్, 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ టు 7th క్లాస్. ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన, విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.